దేవుని నామమున అందరికీ శుభములు. తపస్సుకాల మూడవ గురువారము. ప్రభువైన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నేను మీరు నాకు విధేయులై ఉండవలయనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీకు దేవుడను అగుటకును మీరు నాకు ప్రజలు అగుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగును అని చెప్పి తిని, కాని వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్టహృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులైన ప్రవక్తలను మాటి మాటికి మీ చెంతకు పంపుచునే ఇంటిని, కాని నా పలుకులు ఎవ్వరునూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా నీవి పలుకులలెల్లా ప్రజలతో చెప్పవచ్చును, కాని వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కాని వారు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు, తాము పొందిన దండనము నుండి పాఠము నేర్చుకొనుటలేదు అని చెప్పుము. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడువాడు కూడా లేడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. ఈనాటి సువిశేషము పునీత లూకు గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 14వ వచనము నుండి 23వ వచనము వరకు. ఆయన ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాటలాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు, ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి, పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను: అంతఃకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు. నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దేవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కాని అతనిని మించిన బలవంతుడు అతనిపై బడి జయించిన ఎడల అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనమున చేసుకొని దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.